नमस्ते वेलकम टू एसएनआई न्यूज़ ना पेरु श्रीनिवास मुंदुगा हेडलाइन्स चूद्दाम पालमूरु जिल्ला केंद्रंलो घनंगा श्रीकृष्ण जन्माष्टमी वेडुकलु पद्मावती कालनीलोनी श्रीकृष्ण देवालयंलो भक्तुल प्रत्येक पूजलु చిన్న పిల్లలు ఎప్పుడు సంతోషంగా ఉండాలన్న జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ తేజస్ జిల్లా కేంద్రంలోని బాలసదనంలో పిల్లలకు మిఠాయిలు పండ్లు పంపిణీ జిల్లా కేంద్రంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో ఘనంగా శ్రావణ మాస పూజలు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్న భక్తులు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో గల శ్రీకృష్ణ దేవాలయంలో ఘనంగా జరుపుకున్నారు భక్తులు వేకోజాము నుంచి ఆలయానికి చేరుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు ఇక చిన్ని కృష్ణుని వేషధారణలో ఉన్న చిన్నారులు చూపరులను ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ప్రతి ఏటా అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని వేకోజాము నుంచే విశేష పూజా కార్యక్రమాలు చేస్తున్నట్లు వెల్లడించారు రాత్రి 9 గంటలకు భజన కార్యక్రమంతో పాటు విష్ణు సహస్రనామం ఉంటుందని చెప్పారు ఓం నమో భగవతే వాసుదే గురుభ్యో నమః ఈ మన ఈ కృష్ణాలయం నిర్మాణము మనం 20 ఆగస్టు 2000 సంవత్సరంలో చేసుకున్నాం కరెక్ట్ ఇప్పటికి 22 సంవత్సరాలు అయింది పూజ్య స్వామీజీ స్వామి సుందర చైతన్యానంద వారి అమృతాస్తాలతో ఇక్కడ విగ్రహ ప్రతిష్ట జరిగింది అప్పటి నుంచి ఈ కృష్ణాష్టమి మరి ప్రతి సంవత్సరం వైభవంగా చేస్తూ ఉన్నాము మరి విశేషంగా ఈ కృష్ణాష్టమి రోజు ఈ రోజు ఉదయం నుంచి 6 గంటల నుంచి విశేష పూజలతో చేసి మరి ఇప్పటికే మహాపూజ కూడా చేశాము మరి ఈ విధంగా సాయంత్రం వరకు పూజలు ఉంటాయి మరి రాత్రికి మరి 9 గంటల నుంచి మరి ప్రత్యేక సత్సంగ భజన కార్యక్రమాలు ఉంటాయి విష్ణు సహస్రనామ పారాయణం ఉంటుంది మరి రాత్రికి 12 గంటలకు ఉయ్యాల కార్యక్రమం ఉంటుంది ఈ రోజు కార్యక్రమం ఈ రోజు 12 గంటలకు ఉయ్యాల కార్యక్రమంతో అవుతుంది మళ్ళీ రేపు ఉదయం 9 గంటలకు మళ్ళీ అభిషేకాలు అర్చన విష్ణు సహస్రనామ పారాయణము మరి సాయంత్రము 5 గంటల నుంచి మరి రథోత్సవం ఉంటుంది మరి దాని తర్వాత ఉట్ల కార్యక్రమం ముఖద్వారం దగ్గర మళ్ళీ ఉట్ల కార్యక్రమం కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి ఈ విధంగా ప్రతి సంవత్సరం మహావైభవంగా చేస్తూ ఉన్నాం ఈ సుందర సత్సంగ సభ్యులు అందరూ భక్తుల సహకారంతో ఈ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయని మీకు మనవి చేస్తూ చిన్నపిల్లలు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు స్వతంత్ర భారత వజ్రోత్సవంలో భాగంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బాలసదన్ ఏనుగొండలోని అనాథ పిల్లలకు మిఠాయిలు పండ్లను ఆయన పంపిణీ చేశారు అనంతరం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రోగులకు స్వీట్లు పండ్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా ఈ నెల 8 నుంచి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా అనాథాశ్రమాలు ఆసుపత్రులు వృద్ధాశ్రమాలలో పండ్లు స్వీట్లు పంపిణీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు
చిన్నపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని, ఎల్లప్పుడూ వారు సంతోషంగా ఆరోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని నందలాల్ కోరారు. శ్రావణ మాస పూజలు పాలమూరు పట్టణంలోని శ్రీ రేణుకా ఇల్లమ్మ దేవాలయంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త లక్ష్మమ్మ తెలిపారు. శుక్రవారం సందర్భంగా అమ్మవారికి వేకువజాము నుంచి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పలు రకాల పుష్పాలతో అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీమాత్రే నమః. శ్రీ రేణుకా ఇల్లమ్మ దేవస్థానం పాలమూరు ఎంలక్మం. ఈరోజు శ్రావణమాసం 4 శుక్రవారము. ఈరోజు గోకులాష్టమి కూడా, చిన్ని కృష్ణుడు పుట్టినరోజు. ఈరోజు గోకులాష్టమి కూడా కలిసి వచ్చింది. భక్తులు కూడా ఇండ్లులా గోకులాష్టమి పండుగ చేసుకొని ఇక్కడ మళ్ళీ అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. భక్తులందరూ కూడా ఎక్కువ సంఖ్యలో ఈరోజు గోకులాష్టమి ఉన్నా కూడా ఇక్కడ అమ్మవారి గుడికి యథావిధిగా భక్తులు వస్తున్నారు. మంచిగా అమ్మవారిని దర్శనం చేసుకునేకి అమ్మ అందరినీ చల్లగా చూడాలి మంచిగా. ఎప్పుడు శ్రావణ మాసం 4 శుక్రవారాలు కూడా ఘనంగా వైభవంగా జరిగినాయి. లాస్ట్ శుక్రవారం, ఈ శుక్రవారాలు 5 వచ్చినందుకు అమ్మవారికి 4 శుక్రవారాలు కూడా వైభవంగా భక్తులు దర్శనం చేసుకున్నారు. 4వ శుక్రవారం కూడా మంచిగా అమ్మను దర్శనం చేసుకొని అందరూ ఎప్పుడు ఇట్లే మళ్ళీ అందరూ ప్రతి శ్రావణ మాసం కూడా ఇట్లా మంచిగా
రావాలి అందరి భక్తులందరూ సల్లగా ఉండాలని నేను అమ్మని వేడుకుంటున్నా శ్రీమాత్రే నమః శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆ సభ నాయకులు సాయిలు యాదవ్ తెలిపారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని యాదవ భవన్లో శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకుని శ్రీకృష్ణ భగవానికి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం ఎంతో సంతోషకరమన్నారు యాదవ వంశంలో శ్రీకృష్ణ భగవానుడు జన్మించడంతో తాము ఎంతో గర్వపడుతున్నట్లు వారన్నారు వెంకటేశ్వర స్వామి తన్ను చూస్తాడని కృష్ణ ఎక్కడున్నావయ్యా అని అన్వేషణ చేస్తున్నాడు ప్రతి ఒక్కరు అదే చేయాలి పరమాత్ముడు ఆలోపిస్తున్నాయి ముందు ముందు కాలంలో మనకు ఆ భగవద్గీత అఖిల భారత యాదవ మహాసభ నియోజకవర్గం స్థాయి ఈరోజు కృష్ణాష్టమి వేడుకలు జరుపుకోవడం మాకెంతో గర్వకరం ఎందుకంటే ఆ భగవంతుడే మా యాదవ కులంలో జన్మించినందుకు మాకు ఇటువంటి కులంలో జన్మించినందుకు మా అదృష్టంగా భావిస్తున్నాము ఇంకా ముందు ముందు కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయాలని మా యాదవ సంఘం తరఫున యాదవ బంధుమిత్రులకు అందరికీ తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈరోజు చాలా శుభదినం ప్రపంచవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్లో కృష్ణాష్టమి వేడుకలను నిర్వహించడము చాలా ఆనందదాయకము ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి యాదవ బంధువులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కీర్తింపబడుతున్నటువంటి శ్రీకృష్ణుడు యాదవ వంశంలో జన్మించినందుకు మేమందరం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం అదేవిధంగా యాదవ వంశంలో పుట్టినటువంటి కృష్ణుని ఏ విధంగా అయితే ఆదర్శంగా తీసుకుంటున్నారో ఆ యాదవలో పుట్టినటువంటి యువకులు కూడా ఆ రకమైనటువంటి భావన కలిగి ఉండాలని చెప్పేసి కోరుతూ ఈరోజు ఆ రోజు ద్వాపర యుగంలో కృష్ణుడు ఏ విధంగా అయితే ఈ సమాజానికి సేవ చేసిండో మరి ఇదే విధంగా కలియుగంలో ఈ సమాజంలో సమాజ ఉద్ధరణ కొరకు బీపీ మండల్ గారు కూడా అంత్యకృషి చేసిండు కనుక అతను కూడా యాదవుడు అయినందుకు మేము చాలా గర్వపడుతున్నాము కనుక యాదవుని యొక్క ఈరోజు కృష్ణాష్టమి మరియు ఈ ఏది సదర్ ఉత్సవాలు ఏ విధంగా అయితే నిర్వహిస్తున్నారో బీపీ మండలి యొక్క జయంతి ఉత్సవాలను కూడా రాష్ట్ర ప్రభుత్వము అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి అఖిల భారత యాదవ మహాసభ డిమాండ్ చేస్తున్నది కనుక రేపు 25వ తారీఖు నాడు బీపీ మండల్ గారి యొక్క జయంతి ఏదైతే ఉందో దాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలని చెప్పేసి యాదవ సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాను యాదవ ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా భగవాన్ శ్రీకృష్ణుడు జన్మించిన సందర్భంగా గొర్రెల పెంపకదారుల సహకార సంఘంలో మహబూబ్ నగర్ నియోజకవర్గం యాదవులు అందరూ కలిసి కృష్ణాష్టమి వేడుకలు చాలా వైభవంగా అద్భుతంగా ఈ కార్యక్రమం జరుపుకున్నాం ఈ కార్యక్రమానికి ఈ యొక్క నియోజకవర్గం యాదవులు అందరూ వచ్చిండ్రు అందరం కలిసి ఈ పండుగను ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా జరగాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం 3 రోజుల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది ఈరోజు వ్రతాలు జరిగాయి అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి వచ్చిన వారికి అందరికీ మా యొక్క యాదవ సోదరులకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు జై అఖిల భారత యాదవ మహాసభ సందర్భంగా మీ అందరికీ కృతజ్ఞత చెప్తున్న మిత్రులారా ఈరోజు కృష్ణాష్టమి పురస్కరించుకొని మాగునార్ పట్టణంలో గొర్రెల కాపర్ల సహకార సంఘం యూనియన్ భవనంలో ఈరోజు మన ఉత్తరపల్లి శ్రీకాశర్మ గారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణుని విశిష్ట గురించి చర్చ జరగమైంది ప్రచారం జరగమైంది కృష్ణాష్టమి సందర్భంగా మాగునార్ పట్టణంలో ఉన్న యాదవులు అలాగే మహబూనర్ మండలంలోని యాదవులు అన్వాడ మండల యాదవులు అందరికీ ఇక్కడ విచ్చేసి ఈ పూజా కార్యక్రమం నిర్వహించడమైంది కావున
అలాగే దానికి సంబంధించి కూడా ఈ రోజు అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది కనుక మీ అందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలుపుతున్నాను జై నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం ఉడ్మలగిద్ద గ్రామంలో నిర్వహించిన పాఠశాల అభివృద్ధి విద్యా సదస్సు కార్యక్రమానికి జిల్లా సబ్ కలెక్టర్ పద్మజరాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చదువును కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలన్నారు మంచి చదువులు చదివితే భవిష్యత్తులో పెద్ద పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడవచ్చన్నారు విద్యార్థులు వారి జీవిత గమ్యాలను చేరుకోవడానికి ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాని సాధనకై కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు నేను చేయడం జరిగింది దాన్ని కూడా మీరు ఉపయోగించుకోవాలి మళ్ళీ పూర్వ విద్యార్థుల కమిటీ ఏర్పాటు చేసుకుంటాము అని అంటున్నారు రెండు కమిటీలు కూడా సమన్వయంగా పని చేసుకుని అభివృద్ధి చేసుకుంటే బాగుంటుంది దానికి మన ప్రధాన ఉపాధ్యాయులు గారు కోఆర్డినేట్ చేసుకుంటే రెండు కమిటీలను కూడా కోఆర్డినేట్ చేసుకుని ఎవరెవరు ఏమంటే మన ఊరు బలమెడ నుంచి ఏమొస్తున్నాయి మనకి రానివి ఏంటివి అవి ఎట్లా ఏర్పాటు చేసుకోవాలి అవి చూసుకొని మీరు అభివృద్ధి చేసుకుంటే బాగుంటుంది ఫస్ట్ అయితే కాంపౌండ్ వాల్ అవసరం అండి ఈ స్కూల్కి అది దాని మీద ఫస్ట్ దృష్టి పెట్టి మీతో అదంతా బిల్డింగ్స్ కూడా కొంచెం పాతబడి ఉన్నాయి అవన్నీ కూడా చేయించుకోవాలి మరి మన ఊరు బలమెడలో ఏమేమి మీరు ప్రపోజ్ చేశారు అనే విషయాలు ప్రిన్సిపల్ గారికి తెలిసి ఉంటాయి కాబట్టి మీరు ఆ విధంగా ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధిని ఆ విధంగా చేసుకోండి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని రామయ్య బోయలలో గల హజరత్ షేక్ రఫీదుని శాఖాదరి ఉర్సు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి దర్గా ముదవల్లి షేక్ సైఫుద్దీన్ ఖాద్రీ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని ప్రత్యేక ప్రార్థన చేశారు అనంతరం నిర్వహించిన ధార్మిక సదస్సులో హైదరాబాద్కు చెందిన మహమ్మద్ రఫీదుద్దీన్ హుసేని డాక్టర్ సయ్యద్ షా తదితరులు పాల్గొని సందేశాలు ఇచ్చారు అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్ వ అలీహి వ అస్హాబిహి అజ్మాయిన్ ముఅజ్జజ్ నాజిరీన్ వసామిఈన్ ఇక్రామ్ అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు అల్హమ్దులిల్లాహ్ హర్ సాల్ కి తరహ్ ఇస్ సాల్ బి ఉర్స్ షరీఫ్ హజరత్ సయ్యిదనా షేక్ రఫీదుద్దీన్ షా ఖాదిరీ రహ్మతుల్లాహి తఆలా అలైహి వసాతు అజీము షాన్ సాలానా జల్సా యాది హజరత్ సయ్యిదనా ఇమామ్ హుసేన్ రజిల్లాహు అన్హు ఫైజాన్ ఔలియా అజీము షాన్ పైమానే పర్ మనాయా గయా బాద్ నమాజ్ మగ్రిబ్ రస్మ్ సందల్ మాలి హైదరాబాద్ కర్నూల్ ఔర్ కర్ణాటక సే తశ్రీఫ్ లానే వాలే ముఅజ్జజ్ ఉలమా ఇక్రామ్ వో ముఫ్తియాన్ ఇక్రామ్ కే హాతోం సే ఔర్ ముతవల్లి దర్గా కే హాతోం సే అమల్ మే ఆయి ఉస్కే బాద్ బాద్ నమాజ్ ఇషా అల్వాస్ ఫంక్షన్ హాల్ మే తనవ్వుల్ తబరుక్ హువా ఉస్కే బాద్ మే జల్సే యాద హజరత్ సయ్యిదనా ఇమామ్ హుసేన్ రజిల్లాహు అన్హు ఫైజాన్ ఔలియా మునఖిద్ హువా జిస్ మే జిస్ కీ సదారత్ హజరత్ సయ్యద్ రఫీదుద్దీన్ షా ఖాద్రీ షర్ఫీ రహమతుల్లాహి రజిల్లాహు సాహిబ్ ఖిబ్లా నే ఫర్మాయి ఔర్ ఇస్ జల్సే కీ నిగరానీ ఔర్ సర్పరస్తి హజరత్ షుజూర్ షహదాద రూహ్ అలైహి సున్నత్ హజరత్ సయ్యద్ హుసేనీ పీర్ హుసేనీ రజ్వీ ఖాదిరీ సాహబ్ నే జల్సే కీ నిగరానీ కీ ఔర్ ఇస్ జల్సే కీ సర్పరస్తి ఔర్ నిగరానీ సయ్యద్ మహమూద్ హుసేన్ ఖాదిరీ షర్ఫీ నే కీ హైదరాబాద్ ఔర్ ఇస్ జల్సే మే ఖుసూసీ ఖితాబ్ కే లియే తశ్రీఫ్ లానే వాలే హమారే ముఅజ్జజ్ ఆలిమ్-ఉద్-దీన్ షహంషాహ్ ఖితాబత్ హజరత్ సయ్యద్ షా అబ్దుల్ ముయీజ్ హుసేనీ రజ్వీ ఖాదిరీ షర్ఫీ సాహబ్ నే ఖితాబ్ కియా ఔర్ సయ్యద్ చందా హుసేనీ సాహబ్ కిబ్లా జో కర్ణాటక గోగి షరీఫ్ కే బ్రదర్ సజ్జాదా హై ఉన్కా భీ ఖితాబ్ హువా ఔర్ అల్హమ్దులిల్లాహ్ బిలా మజ్హబ్ మిల్లత్ అఖీదత్ మందో కీ ఉర్స్ షరీఫ్ మే ఔర్ ఇస్ జల్సే మే షిర్కత్ ఫర్మాయి హుయి ఔర్ సాథ్ హీ సాథ్ హమారే మినిస్టర్ సాహబ్ ఆలీ జనాబ్ శ్రీనివాస్ గౌడ్ సాహబ్ భీ యహాన్ పర్ తశ్రీఫ్ లాయే ఔర్ జియారత్ కీ ఔర్ హమ్ ఉన్కా బహుత్ బహుత్ శుక్ర గుజార్ హై క్యూంకీ వో హమారే పాస్ ఉర్స్ షరీఫ్ కీ తక్రీబ్ మే తశ్రీఫ్ లాయే ఔర్ మే అల్హమ్దులిల్లాహ్ షేఖ్ సైఫుద్దీన్ ఖాజ్రీ ఇస్ ఉర్స్ షరీఫ్ కీ ఇఖ్తితామ్ పర్ తమామ్ న్యూస్ ఛానల్ వాలో కా భీ ఔర్ జో హుస్నా తమామ్ మహబూబ్ నగర్ కే అహ్లె సున్నత్ వల్ జమాత్ కే లోగో కా బహుత్ బహుత్ తహే దిల్ సే శుక్రియా అదా కర్తా హూం ఔర్ అవామ్ అహ్లె సున్నత్ కా మహబూబ్ నగర్ కా బహుత్ బహుత్ శుక్రియా అదా కర్తా హూం వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్
స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా దేవరకద్ర మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన విద్యాభిమానులు, ఆదర్శ దంపతులు, దీప్తి శంకర్లు తమ దేశభక్తిని చాటుకున్నారు. వజ్రోత్సవాలను పురస్కరించుకొని లక్ష్మీపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై సరస్వతీమాత, భారతమాతతో పాటు స్వతంత్రోద్యమకారుల చిత్రపటాలను బహూకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుంచే దేశభక్తిని పెంపొందించుకోవాలన్నారు. జాతీయ నాయకులు, స్వతంత్ర సమరయోధుల జీవిత చరిత్రలు తెలుసుకోవాలని సూచించారు. పాఠశాలలకు చిత్రపటాలు బహూకరించిన దీప్తి రవిశంకర్లను పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సల్వాచారి, ఉపాధ్యాయులు అశ్విని చంద్రశేఖర్, కల్పన, మురళీధర్, రమేష్, వెంకటరాములు, చిన్నయ్య పాల్గొన్నారు. ఇక బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పాలమూరు జిల్లా కేంద్రంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. పద్మావతి కాలనీలోని శ్రీకృష్ణ దేవాలయంలో భక్తుల ప్రత్యేక పూజలు. చిన్నపిల్లలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలన్న జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ తేజస్ జిల్లా కేంద్రంలోని బాలసదనంలో పిల్లలకు మిఠాయిలు, పండ్లు పంపిణీ. జిల్లా కేంద్రంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో ఘనంగా శ్రావణమాస పూజలు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న భక్తులు. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎస్ 9 న్యూస్.